नमस्ते टीएस पब्लिक न्यूज़ को स्वागत मेदक पार्लमेंट इंचार्ज गाली अनिल कुमार गारु नरसापूर निजर्ग उद्यम में पागो निरुद्योग कलाकार नित्यावसर सरकल पंपणी चशार सीनियर कलाकार साईबाबा चेतल कार्यक्रम जरपार यह सदर्भंग जज्जन कला बृंदम अद्यक्ष अल्लीपूर रमेश गारु पाटल पाड़त कलाकार बाधलेशार कार्यक्रम में अल्लीपूर रमेश नरसापूर कृष्ण पिल्लुट्लरा बाबू रामगौड महेश शंकर आंजनेयलु सत्तय्य शेखर लिंगापूर नंदम श्रवंति सुरेश भिक्षपति राजु तदितर कलाकारुलु कार्यक्रम में पाल्गोन्नारु। తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారుల పాత్ర అంత ఇంత కాదు ఎంతో మంది అమరవీరులు అయినప్పటికీ కూడా అమరవీరులపైన పాటలు పాడుతూ గజ్జ కట్టి గొంతెత్తి పాడి తెలంగాణను సాధించినటువంటి సాధనలో ముఖ్య పాత్రగా కళాకారులను తెలుసుకోవచ్చు। ఈ రోజు ఆ కళాకారులను గుర్తించి ఉన్నటువంటి లాక్ డౌన్ అంటే నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కళాకారులే రికార్డ్తే కాని డొక్కాడని పరిస్థితులలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న గాలి అనిల్ కుమార్ గారి ఆశీస్సులతోటి వారి సౌజన్యంతోటి సీనియర్ కళాకారులు సాయిబాబా గారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారుగా 50 మంది కళాకారులకు నర్సాపూర్లోని నిత్యావసరకులు పంపించేయడం జరుగుతుంది। అసలుకి ఉద్యమ సమయంలో ఏ విధంగా కీలక పాత్ర ఉండే అసలుకి లాక్ డౌన్ ఉన్న సమయంలో ప్రజలు అంటే ఈ యొక్క కళాకారులు ఏ విధంగా ఇబ్బందులు పడుతారో మనతో పాటు సీనియర్ కళాకారులు అన్న సాయిబాబా ఉన్నారు తెలుసుకుందాం। అన్న గుడ్ మార్నింగ్ అన్న ముఖ్యంగా చెప్పండి తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులది పాత్ర అంత ఇంత కాదు అయినప్పటికీ ఈ రోజు కళాకారులు ఎంతో మంది అనగరణ బతుకుల నుంచి వచ్చినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 41 రోజుల లాక్ డౌన్ నడుస్తుంది అయినప్పటికీ కూడా ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా సహకారాలు సహాయ సహకారాలు ఉన్నాయి సీనియర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్ ఉద్యమ కళాకారునిగా నా పేరు సాయిబాబా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక కళాకారులము ఈ రోజు ఆకలి బాధతో అలమటిస్తున్న పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి పరిణామాలలో గాలి అనిల్ కుమార్ మరి ఈ పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఆ చందానగర్ నియోజకవర్గం వరకు మరి ఉవ్వెత్తుగా కార్యక్రమాలు చేసినటువంటి ఒక పరిస్థితిలో అతను అప్పటిలో మా కళాకారులకు పరిచయమైనటువంటి ఒక తీరు ఇప్పుడు తాను మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు మరి నేను ఒక మారు అన్న అందరూ పేదలకు సహాయం చేస్తున్న తరుణంలో మరి ఉద్యోగం రాకుండా తెలంగాణ ఉద్యమంలో అనేకంగా కష్టపడేటటువంటి కళాకారులను ఆదుకునేటటువంటి పరిస్థితులు ఎవరు లేరన్న మరి మా కళాకారులను కొంచెం మరి ఆదుకునేటటువంటి ఒక పరిణామాలు కావాలని చెప్పేసి అన్నగారితో ఒక్కసారి నేను చెప్పగానే స్పందించి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను అందరిని ఆదుకుందామన్నటువంటి పెద్ద మనసుతోటి సుమారు మెదక్ నర్సాపూర్ రామాయంపేట్ అందరి కళాకారులను ఆదుకుందాం మరి అనేటటువంటి ఆలోచనతోని ఈ కార్యక్రమం చేపడడం జరిగింది। అందులో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మా మిత్రులు మరి రమేష్ గాని పిల్లుట్ల బాబు గాని శంకర్ గాని వీళ్ళందరిని కూడా నేను అడిగి మనం ఆ రోజు కష్టపడేటటువంటి కష్టానికి ఫలితంగా ఈ రోజు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుడు మనల్ని గుర్తించి మన పేద కళాకారులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నటువంటి ఈ తరుణంలో అతను ఇచ్చేటటువంటి ఒక సహాయాన్ని మనం తీసుకుందాం అనగానే ఈరోజు సుమారుగా నర్సాపూర్లో ఒక 50 మంది కళాకారులకు ఇస్తున్నటువంటి ఒక సహాయాన్ని మేము మరవము ఏ రోజు కూడా మర్చిపోయినటువంటి పరిణామాలని మేము గుర్తు చేసుకుంటామని మరొకసారి గాలి అనిల్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా మరి ప్రభుత్వ ఉద్యోగుల సగం జీతం గోసులు కాదు మీరు సంవత్సరం పాటు జీతం తీసుకోకండి ప్రజా సేవకు అంకితం కండి ప్రజల సేవలో మేము నిమగ్నమవుతామని చెప్పి ఆ రోజు భగత్ బాగా పలికి ఈరోజు గెలిచినటువంటి నాయకులు మీరు జీతాలు తీసుకోకుండా ఇచ్చినాడే నిజమైన నాయకులని మేము అనుకుంటాం। మరి ఈరోజు చూసినట్టయితే గాలి అనిల్ కుమార్ గారు తన స్వచ్ఛందంగా తన యొక్క సొంత నిధుల నుంచి ఈరోజు అనేక మంది పేదల్ని అనేక మంది కూలీలను ఆదుకుంటున్నాడు అలాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోమంటున్నాం। కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ బీద కడుపు వచ్చినా ఏ పార్టీ బీద బిడ్డ వచ్చినా ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు గాలి అనిల్ కుమార్ అలాంటి నాయకునికి మనం సహకరించాలి అలాంటి నాయకుడిని మనం ముందుకు తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా। దాదాపు కాలికి గజ్జ కట్టి గోసి కట్టి గొంగడేసి ప్రజల కోసము ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రతి గవర్నమెంట్ పథకాలతో ముందుకు తీసుకెళ్ళి ఆనాటు అప్పుడున్న మరి వైఎస్ఆర్ పీరియడ్లో కానీ కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో కానీ బంగారు తల్లి పథకం నుంచి మొదలుపెట్టుకుంటే హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రాం బడిపిల్లలకు చదువు కావాలి బడి వయసు పిల్లలను చదువు బడిలో జరిపించాలనే కార్యక్రమాలు అనేక రకాలుగా చేసిన సందర్భం మా టీంది। ఈ ఒక మరి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాలో కూడా కార్యక్రమాలు చేసి ప్రజలను ఉత్తేజపరిచి నాయకులను మెప్పించి అందరికీ అనుకూలంగా మరి కళాబృందం పనిచేసింది మన జజ్జనక కళాబృందం నాతో పాటు నా బృందం మిత్రులు కూడా చాలామంది పనిచేసిన చరిత్ర ఉన్నది దీనికి ఒక ఏ నాయకుడు కూడా
పనున్నప్పుడు పిలిచి 10 రూపాయలు ఇచ్చేండి అయ్యలేడ తర్వాత విషయం కానీ మరి వాడుకొని ఇప్పటిదాకా మరి కూరలో కరివేపాకు ఎట్లా అయితే పనిచేస్తుందో ఉన్నప్పుడే రుచి అంటే పాట పాడినప్పుడే మా కళాకారుడు ఆడికెళ్ళి మళ్ళీ పిలిస్తే కూడా పలకన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఇంకా అనేక రకాల పార్టీల వాళ్ళు అప్పుడే ఎందుకంటే చేసినప్పుడే మా ఊడు లేకుంటే ఆ తర్వాత మళ్ళీ పిలిచిన ఒక పని చెప్పినా పనిన్న ఒక ఫోన్ కాల్ మాట్లాడిన రెస్పాన్స్ లేకుండా పోతుంది ఎందుకంటే కళాకారుల ప్రధానమైన పాత్ర తెలంగాణ రావడానికి ఆస్కారం ఉంది ఆ కళాకారులే లేకపోతే అక్కడ స్టేజ్ ముంగట 100 మంది 1000 మంది నిలబడేటోడు కాదు ఇలా కళాకారులు చేసేపటికనే తెలంగాణ ఉద్యమం సాధించుకున్న ఘనత చరిత్ర కళాకారులకు దక్కాల్సిందే దక్కింది కూడా పేరున్నది కానీ పేరున్నది కానీ ఆకలి పోరాటం అట్లనే ఉన్నది బతుకుదెరువు లేక కడుపున కాలే కడుపులతోటి అలమటిస్తున్నారు అందులో భాగంగా ఇట్లా వరుసగా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఈ మధ్యనే కరోనా ఎఫెక్ట్ జరిగింది వలస కూలీలకైతే ఏమింది ఇంకా అనేక రైతులకైతే ఏమైంది అందులో కాకుండా పాటని నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులు వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ బతుకు జీవనం గడిపితే మరి రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలకు కళాకారులు గుర్తొచ్చారు కానీ కరోనా రావగానే కళాకారుల పాత్ర ఏమైంది వాళ్ళు ఏమి తింటున్నారు ఎక్కడ పాట పాడుతున్నారు పాట వాడితేనే మరి వాళ్ళ కడుపుకు 4 మెతుకులు దొరుకుతాయి కదా 10 రూపాయలు దొరుకుతాయి కదా అనే ఆలోచన మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కానీ మంత్రులకు కానీ ఇతర నాయకులకు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీల నాయకులకు మరి మేము గుర్తొస్తలేమా అని ఈ సందర్భాన్ని అడుగుతున్నాం ఎందుకంటే మేము చేసిన సేవ అనేకులు మా సేవను వినియోగించుకున్నారు మరి మేము బాధలో ఉన్నప్పుడు చూడండి మీరు నాయకులు మాకు ఎట్లయితారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇకనైనా మీ మనసు మార్చుకొని కళాకారులను ఒక దగ్గర పోగు చేసి మీ చేతుల మీదుగా ఏదో ఒక రూపకంగా మేము ఈ రూపకం ఆది అని అనలేం కానీ మీకు దోచిన విధంగా మాకు సహాయపడాలని కోరుతున్నాం భౌతిక దూరాన్ని పాటిద్దాం భౌతిక దూరాన్ని పాటిద్దాం కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి